హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో చెనక్కాయల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మీ ప్రాంతంలో పల్లీలు, వేరుశనగ పప్పు అని కూడా పిలుస్తారు. మా ప్రాంతంలో అయితే మేము చెనక్కాయలని పిలుస్తాము. చెనక్కాయల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఒక కడాయి తీసుకొని అందులోకి చెనక్కాయలు తీసుకొని ఈవెన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మా ప్రాంతంలో మేము సంగటికి ఈ చెనక్కాయల పొడిని ఎక్కువగా వాడతాము. వైట్ రైస్లోకి కూడా వాడతాము, చపాతీలోకి, దేంట్లోకైనా ఇది మంచి కాంబినేషన్. దీన్నే గన్ పౌడర్ అని కూడా పిలుస్తారు మీరు. మేమైతే చెనక్కాయల పొడి అని పిలుస్తామండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఒక రెండు గుప్పెళ్ళ కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు కాస్త నూనె వేసుకొని మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎండు మిరపకాయలు ఎక్కువగా కనిపించవచ్చు, కానీ ఇవి మీడియం కారం ఉన్నాయండి, అందువలన నేను కాస్త ఎక్కువ వేసుకున్నాను. మీరు మీ మిరపకాయలు చూసుకొనేసేసి వేసుకోండి ఎంత కారం ఉంటాయో అవి, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ వేసానని చెప్పేసి మీరు కూడా ఎక్కువగా వేసుకోకండి. ఈ విధంగా మంచిగా ఈవెన్గా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. కాస్త ఉప్పు వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఇందులోనికి వెల్లుల్లిని, అలాగే వేరుశనగ పప్పును, నేను వేరుశనగ పప్పుకు పొట్టు తీయనండి, ఎందుకంటే అందులో మంచి ఫైబర్ ఉంటుంది, అందువలన వేరుశనగ పప్పు వేసుకొని మంచిగా ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇది చాలా మంచి కాంబినేషను, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.